సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పలు రాష్ట్రాలకి కొత్త అధ్యక్షులను నియమించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధ్యక్షులను నియమించింది. ఏపీకి ఇప్పటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన సోము వీర్రాజు స్థానంలో దగ్గుబాటి పురంధరేశ్వరికి అవకాశం కల్పించారు. సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఏపీ బీజేపీ కూనరిల్లిపోయింది. 100 కన్నా కూడా తక్కువ ఓట్లు సాధించి ఏపీలో బీజేపీ ఉందా లేదా అని అనుమానం వచ్చేలా ఆయన వ్యవహరించారు. ఇక సోముకి మరో అవకాశం ఇస్తే ఏపీలో బీజేపీకి నూకలు చెల్లుతాయని గ్రహించిన కేంద్ర నాయకత్వం సూటిగా ముందుకు వెళ్లేటువంటి దగ్గుబాటి పురంధరేశ్వరికి అవకాశం కల్పించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురంధరేశ్వరు నియమించడం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎట్లా తీసుకుంటారనేది చూడాలి. మొదటి నుంచి చంద్రబాబు మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి దగ్గుబాటి ఫ్యామిలీ రాష్ట్ర విభజన తర్వాత బీజేపీకి దగ్గరైంది. దగ్గుబాటి పురంధరేశ్వరు 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి బాపట్ల నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి పదవులు చేపట్టారు. అవినీతి మచ్చ లేకుండా దగ్గుబాటి పురంధరేశ్వరు రాజకీయాలు నడిపారు. 2009లో విశాఖ నుంచి మరోసారి ఎంపీగా ఆమె విజయబావట ఎగురవేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు వైసీపీలో చేరిన ఆమె ఆ పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక పురంధరేశ్వరి భర్త వెంకటేశ్వరరావు రాజకీయ సన్యాసం తీసుకోవడంతో ఆ పార్టీకి వైసీపీకి సంబంధాలు తెగిపోయాయి. అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తానేటువంటి మాటలు వస్తున్న నేపథ్యంలో దగ్గుబాటి పురంధరేశ్వరికి పగ్గాలు అప్పచెప్పడం మీద రకరకాల డిస్కషన్లు వస్తున్నాయి. ఏపీలో వైసీపీకి చెక్ పెట్టేందుకు కేంద్ర బీజేపీ నాయకత్వం దగ్గుబాటి పురంధరేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పచెప్పి ఉంటారని రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. చంద్రబాబుకి దగ్గుబాటి ఫ్యామిలీకి గత 3 దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉంది. కానీ బీజేపీ ఇప్పుడు టీడీపీ పార్టీకి దగ్గరవుతుంది. ఇలాంటి టైంలో బీజేపీ గనక టీడీపీకి దగ్గరవ్వాలంటే వైసీపీ ఖచ్చితంగా దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో పొత్తు ఉన్నా లేకపోయినా మీ ఓటు ఎవరికో చెప్పండి. ఐ ఓట్ ఫర్ జగన్ లేదా ఐ ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. మీరు ఇచ్చే ఒక్క కామెంటే కదా అనుకోకండి, ఎందుకంటే సర్వే సంస్థలు ఈ మధ్యకాలంలో ప్రజల్లో యొక్క నాడి తెలుసుకోవడానికి కామెంట్ సెక్షన్లో విపరీతంగా చూస్తున్నాయి. కామెంట్ సెక్షన్లో ఎవరు ఎవరికి ఓటేస్తున్నారనే దాన్ని కన్సిడర్ చేసి దాన్ని బట్టి సర్వే రిజల్ట్స్ ఇస్తున్నాయి. కాబట్టి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీరు యూట్యూబ్ కామెంట్ ద్వారా కంపల్సరీ తెలియజేసి ఒకే ఒక లైక్ కొట్టండి. ఐ ఓట్ ఫర్ జగన్ లేదా ఐ ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి.